గుప్త నిధుల కోసం ఒక వ్యక్తి తన ఇంటినే త్రవ్వి క్షుద పూజలు చేస్తున్నాడు ఈ తంతు గత కొన్ని నెలల నుంచి జరుగుతోంది ప్రకాశం జిల్లా బింగినిపల్లికి చెందిన పేరూరి సుబ్బారావు గ్రామంలో ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఆరేళ్ల క్రిందట ఒంగోలు వెళ్లారు కోర్టు సెంటర్లో టిఫిన్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు గ్రామంలోని ఇల్లు అప్పటి నుంచే ఖాళీగా ఉంది ఇటీవల సుబ్బారావు తరచూ తన ఖాళీ చేసిన ఇంటికి వచ్చి వెళుతూ ఉన్నాడు కొన్ని రోజుల నుంచి గుప్త నిధుల కోసం ఇంటిలో క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు మొదలుపెట్టాడు గుంతలు లోతుగా తీయడం వల్ల వాటిల్లో నీరు ఓరింది నీరును తొలగించి ఇంకా లోతు తీయడానికి ఒంగోలు నుంచి నలుగురు కూలీలను తీసుకువచ్చారు పైపుల ద్వారా నీటిని తొలగించడానికి కూలీలు పనిచేస్తున్నారు ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు సిఐ రంగనాథ్ ఎస్ఐ ఫిరోజ్ ఫాతిమా సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఇంటి యజమానితో పాటు కూలీలను కూడా అదుపులోకి తీసుకున్నారు